ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీవిలాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాది అవుతా ఎల్లవిలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలా విశేషమైన అత్యంత అద్భుతమైన ఫలితాన్ని చూపాని చెప్తాను. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, దీనికి ఎటువంటి నియమ నిబంధన లేదు. అలాగే జాతి, మతము, కులము ఇలాంటివి ఏమీ లేవు. ఇది సైంటిఫిక్గా కూడా ఒక అద్భుతమైన ఉపాయం. ఈ సనాతన ధర్మంలో ఈ ఉపాయాన్ని ఎవరు చేస్తారంటే ఎక్కువగా సాధకులు, సిద్ధులు, యోగులు, ఋషులు, అలా రేఖీ చేసేవారు, ఇలా సాధన చేసేవారు మాత్రమే ఈ ఉపాయం చేస్తారు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు కూడా చెప్తాను. ఇది దీన్ని ఏమంటారంటే ఆయుర్వేదంలో మనకి ఒక మెడిసిన్గా వాడి స్నానం, అలాగే దేవతా క్రియల్లో దీన్ని దేవతా స్నానం అంటారు. ఇది చేసేవారు ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఈ చిన్న వీడియోలు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసిన మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఎవరైతే మీ మిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ అంటే మీ శ్రేయోభిలాషులు కానీ ఇబ్బంది పడుతూ ఉన్నవారు, వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, వాట్సాప్లోను, ఇన్స్టాలో దేనిలోనే షేర్ చేయండి. ఎందుకంటే ఇది 100%, మళ్ళీ చెప్తున్నాను, 100% ఫలితాన్ని ఇచ్చేస్తున్నాను. రాబోయే మనకి అంటే ఈ పౌర్ణమి, ఈ పౌర్ణమి నాడు మనకి గ్రహణం ఉంది, కానీ ఇక్కడ లేదు, మన భారతదేశంలో లేదు. భారతదేశం మీద 15-30% మాత్రమే పనిచేస్తుంది ఈ గ్రహణ ప్రభావం. కానీ మనకి అరేబియన్ కంట్రీస్ కానీ, యూరోప్ కానీ, ఆఫ్రికా కానీ, అమెరికా మీద కానీ 75-100% కూడా పనిచేస్తుంది, పాక్షిక గ్రహణమే పనిచేస్తుంది. ఈ 3 నెలల కాలం అంటే ఈ గ్రహణం వచ్చిన దగ్గర నుండి 3 నెలల కాలం ప్రపంచం మొత్తం మీద విపరీత పరిణామాలు చూడబోతున్నాం అన్ని రకాలుగా. మొట్టమొదటిగా మనందరికీ ఆరోగ్యం. ఈ 3 నెలల నుండి అంటే రేపు రాబోయే ఈ పౌర్ణమి నుండి అందరికీ కూడా విషజ్వరాలు విపరీతంగా వస్తాయి. విషజ్వరాలు, అలాగే విపరీతమైన మానసిక ఒత్తిడి గురవుతారు. అలాగే ప్రాకృతిక పరమైన విపత్తులు అక్టోబర్ నెల, నవంబర్ నెల, డిసెంబర్ నెలలో మనం తుఫాన్లు లాంటివి, అగ్ని ప్రమాదాలు ఇలాంటివి చూడబోతున్నాం. వీటి నుండి బయటపడటానికి ముందు ఈ శరీరానికి ఒక శక్తి కావాలి. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా కూడా ఈ స్నానం చేయటం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. ఇది రేపు పౌర్ణమి రోజునే మొదలుపెట్టండి. దీనికి కావలసిన పదార్థాలు 5 పదార్థాలు కావాలి. 1, బిర్యానీ ఆకు ఇలాంటిది, అలాగే లవంగాలు. 3, యాలకులు. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు. అలాగే 4, జాజికాయ. మనం చాలా వీడియోలు చెప్పాను, 4 జాజికాయ. 5, అడవి పసుపు. ఇది మనకి పచారి కొట్టులోనూ దొరుకుతుంది, అలాగే ఈ వనమూలుగులు అమ్మే వాళ్ళ షాపుల్లో కూడా దొరుకుతాయి. మీరు అడగచ్చు అడవి పసుపు అంటే కొంచెం నల్లగా ఉంటుంది పసుపు. ఈ 5 పదార్థాలను మీరు ఏం చేస్తారంటే ఒక 50 గ్రాములు లవంగాలు తీసుకోండి, ఒక 50 గ్రాములు ఎలాచి తీసుకోండి, యాలకులు తీసుకోండి, ఒక దీంట్లో ఒక 20-30 ఆకులు బిర్యానీ ఆకులు తీసుకోండి, మొత్తం పౌడర్ చేయాలి. నల్ల పసుపు కూడా, అది కూడా నల్ల పసుపు కాదు, అడవి పసుపు, అది కూడా కొద్దిగా తీసుకోండి. దీనికి మామూలు పసుపు వాడకూడదు, గుర్తుంచుకోండి, అడవి పసుపు మాత్రమే వాడాలి. జాజికాయలు ఒక 5 తీసుకోండి, 5 కానీ 10 కానీ తీసుకోండి. తీసుకొని మొత్తం మిక్సీ పట్టేయండి. మొత్తం మిక్సీ పట్టేసి చక్కగా రోజు స్నానం చేసే ముందు, స్నానం చేస్తారు కదా, 1/2 స్పూన్ పౌడర్ని, ఎవరికైతే శక్తి కావాలి, ఈ సమస్య నుంచి బయటపడాలి, ఇది దేవతా స్నానంగా మారాలి అనుకుంటున్నారో వారు వేసుకొని స్నానం చేయండి. ఆడవారు, దీనికి నియమం లేదు, ఆడవారైనా మగవారైనా మతము జాత పని లేదు. ఇది చేయటం వల్ల, ఇది దేవతా స్నానం అంటారు, ఇది చేయడం వల్ల మీకు మీ శరీరంలో ఉన్న 7 చక్రాలు కూడా
ఓపెన్ అవుతాయి. మీలో ఉన్న ఆరా ఎనర్జీ అనేది బాగా అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఇది దేవతా స్నానం కూడా అంటారు. ఇలా చేయటం వల్ల కలిగే లాభాలు, మొట్టమొదటి లాభం మీ శరీరం మీద గాలి, ధూళి, అంటే ఏదైనా భూతము ప్రేతము పిశాచి లేదా శాకిని డాకిని క్షుద్ర ప్రయోగాలు, తంత్ర ప్రయోగాలు, వశీకరణ ప్రయోగాలు ఇలాంటివి మీ మీద పని చెయ్యవు, బాగా గుర్తుంచుకోండి. రెండో లాభం, ఎవరైనా సరే సాధన రాబోయే రోజుల్లో, అంటే మనం రేపు ఈ పితృపక్షాలు అయిన తర్వాత నవరాత్రులు మొదలవుతాయి, ఈ నవరాత్రుల్లో దేవీ సాధన చేస్తారు. దేవీ సాధన చేసేవారికి ఇలా స్నానం చేస్తూ ఉంటే మీకు అమ్మవారు మీ ఒంటి మీదకి వస్తుంది, అంటే మీకు కనిపిస్తుంది. అలాగే రేఖీ సాధన చేసేవారు, అలాగే చాలా సాధన చేస్తూ ఉంటారు, రేఖీ సాధన, సిద్ధి సాధన, మంత్ర సాధన, తపో సాధన, ఇలా సాధనలు చేసేవారు ఎవరికైనా సరే ఇలా స్నానం చేస్తూ ఉంటే విశేషమైన శక్తి వస్తుంది. దేవతలు మీతో ఉండడానికి ఇష్టపడతారు, అంటే దేవతలు ఇలాంటి శరీరాన్ని ఇష్టపడతారు, దాంతో మీకు సాధన ఈజీగా కుదురుతుంది. సామాన్యులకి ఏంటి లాభం? మనలో ఈర్ష, ద్వేషము, అసూయ, కోపం, అలాగే ఎదుటి వాళ్ళని ఏదో చేసేద్దామని ఒక ఆలోచన, దానిలో కొన్ని తప్పులు చేయటం, కుటుంబ సభ్యులతోనూ గొడవలు, ఆస్తి తగాదాలు, వ్యాపారంలో నష్టాలు, కోర్టు కేసులు, పోలీసు కేసులు ఇలాంటివి కూడా, ఏ కేసులు ఉన్నా సరే మనలో ఒక రకమైన కోపము, చిరాకు, భయము ఇలాంటివి ఉంటాయి. ఇది చేయటం వల్ల మీకు చేసే పూజ ఏది చేసినా, ఏ మంత్ర సాధన చేసినా ఆ మంత్రం త్వరగా సిద్ధిస్తుంది, అంటే ఈ శరీరం పునీతమవడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. ఎవరు చేయొచ్చు? అందరూ చేయవచ్చు, అన్ని జాతులు చేయవచ్చు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, చాలామంది మతం అండి, నేను క్రిస్టియన్ అండి, నేను ముస్లిం అండి, చేయొచ్చా? నేను చెప్పిన విధానాన్ని ఆచరించగలిగితే మీరు ఏదైనా చేయొచ్చు. మేము ఇలా చెయ్యలేము మీ మతం అంటే మీకు నమస్కారం, ఎందుకంటే మీరు మతంలో ఉంటే సనాతన ధర్మాన్ని అర్థం చేసుకున్నారు. ఇది ప్రయత్నపూర్వకంగా చేయటం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. ఇందులో ఈ పదార్థంలో మనం మసాలా దినుసులుగా వాడతాం. బాహ్యంగా ఉన్న శక్తుల్ని, అంతర్లీనంగా ఉన్న శక్తుల్ని కూడా మనకి రక్షణ కవచంలో పనిచేస్తుంది. మొత్తం నీళ్ళలో కలుపుకోవాలా లేదా కొద్దిగా చేయాలా అనే క్వశ్చన్ ఉంటుంది. మీరు నీళ్ళలో మొత్తం కలపాల్సిన అవసరం లేదు, ముందు ఒక లోటాలో కలుపుకోండి, ఒంటి మీద పోసుకోండి, తల మీద అవసరం లేదు, ఒంటి మీద పోసుకోండి, మెత్తగా పౌడర్ చేసేయండి. కాస్త మంట కూడా ఉంటుంది, కాస్త ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. ఇది చేయడం వల్ల ఫలితం అనేది త్వరగా చూస్తారు. ప్రయత్నించేయండి, విశేషమైన శక్తి పొందుతారు. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 100% మీకు ఇది సిద్ధి ఉపాయం, ఖచ్చితమైన ఫలితం ఇస్తుంది. ప్రయత్నించండి. చాలామంది అనుకోవచ్చు, గురువుగారు ఎన్ని చేసినా ఫలితం రావడం లేదు గురువుగారు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఇది రెగ్యులర్గా 45 రోజులు చేస్తే మీకు మార్పు చూస్తారు. చేసి కామెంట్ చేయండి, ఎందుకంటే చేయకుండా కామెంట్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇది ప్రయత్నం చేసి కామెంట్ చేయండి, కాస్త జాగ్రత్తగా చేయండి, ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. మీ ఆరా డెవలప్ అవుతుంది, ఆరా డెవలప్ అయితే ఈశ్వర శక్తి మీకు వచ్చినట్టే. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితం పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ని దాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మీతో మాట్లాడాలి. వీడియో డిస్క్రిప్షన్లో అపాయింట్మెంట్ నెంబర్ ఇచ్చాను, అలాగే మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఇచ్చాను, అంటే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టాను, దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మన వేరే ఛానల్స్ కూడా లింక్స్ ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వీడియోలను దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రయత్నం అనేది అవసరం, ముఖ్యంగా నమ్మకంతో చేయండి. నమ్మకం లేని వారు అసలు వీడియోలో చూడమాకండి, ప్రయత్నం చేయమాకండి, ఎందుకంటే చాలామందికి నమ్మకం ఉండదు. మీకు చేస్తే మీకు పని అయిందా, మీకు కోర్టులు వచ్చాయని అడుగుతూ ఉంటారు. ఎవడు ఎవడికి సంబంధించి జాతకం మళ్ళీ చెప్తున్నాను, 12 రాశులు, 27 నక్షత్రాలు, 108 పాదాలు కాదు, ప్రతి వ్యక్తికి జాతకం మారుతూ ఉంటుంది. మీరందరూ గుడ్డిగా కొంతమంది ఏంటంటే, నా రాశి ఇలా బాగోలేదు గురువుగారు, ఇలా ఇలా ఉంది గురువుగారు అంటూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాతకంలో రాశి ఫలాలు అనేవి అందరికీ కలిపి గుంపు గుత్తగా చెప్పేవి. దాన్ని పట్టుకుని మీరు వేలాడిన రోజులు మీ జీవితాల్లో మార్పులు రావు, ఎందుకంటే
ప్రతి జాతకుడికి జాతక పరిశీలనలో వ్యక్తిగతంగా ముఖ్యంగా రాహుకేతుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రభావం ఎవరి మీద ఎక్కువగా ఉంటుందో వారి జీవితాల్లో అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. మిగతా గ్రహాల కంటే కూడా ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావంతోనే జాతకాల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అంతేగాని ప్రతిదానికి మీరు రాశి ఫలాలని పట్టుకుంటే మీరు సముద్రంలో మునిగినట్టే. కాబట్టి నమ్మండి, కానీ మీ జాతకాన్ని పరిశీలింప చేసుకున్నప్పుడు మాత్రమే నమ్మండి. ప్రయత్నించండి, ఈ 3 నెలలు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉన్నవారు ప్రయత్నించండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓం శివ శ్రీమాత్రే నమః.